हेलो फार्मर्स नेन मी जब्बार पोल्ट्री फार्म ई रोजु मनकु संबंधमे लेने ओक पनी चेयडम वल्ल मनकु दादापु 4000 रूपायलु अयिते बोक्क अयिंदि। फार्मर्स परिस्थिति एला उंदंटे ये कष्टम वच्चिना मनकि 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 मन बडस ई रोजु लिफ्टिंग चेसुकोवालंटे इक्कड मा पक्कने फार्म पक्कने ओक कालव अयिते दोगारु ऊरोल्लु अदे चिन्न पल्लेटूरु वाळ्ळु। ఆ కాలువను ముచ్చడానికి ఈరోజు మనం జేసీ వీల్చుకొని వచ్చాము। అది ఫస్ట్ మీరు వీడియో అయితే చూడండి, నేను చూపిస్తాను మీకు వీడియో। వీడియో చూశారు కదా, అసలు నాకు సంబంధమే లేని ఏమి ఓన్లీ ఈరోజు నైట్ బడ్స్ లిఫ్టింగ్ చేసుకోవాలనే ఒక దీంతో ఆ కాలువను నేను ముచ్చాల్సి వస్తుంది। ఆ దానికి దాదాపు 4000 ఖర్చు వచ్చింది। ఆ జేసీ వాడు వాళ్ళ పాయింట్లో నుండే దానికి రీడింగ్ అప్ అండ్ డౌన్ రీడింగ్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు। అంటే దాదాపు రావడానికి గంట పట్టింది, అది 7 కిలోమీటర్లు తిరగడానికి, మళ్ళీ వెళ్ళడానికి గంట పట్టింది। ఒక గంట వచ్చి 1100 రూపాయలు అంటే ఇక్కడ గంట 10 నిమిషాలు మొత్తం పని చేశాడు। ఆ కాలువను ముచ్చి మొత్తం కాలువను సీదా చేయడానికి గంట 10 నిమిషాలు పట్టింది। అంటే దాదాపు 3400 3500 అయింది। అలాగే 200 రూపాయలు డ్రైవర్కి బత్తా ఇచ్చాను, దాదాపు 3700 ఏమైంది। ఏమండి ఇలా నాకు సంబంధం లేని విషయానికి నేను ఈ రోజు 3700 నుండి మళ్ళా పక్కన లేబర్కి వాళ్ళకి ఒక 2-300 మొత్తం 4000 అంటే నాకు సంబంధం లేని విషయానికి నేను ఈ రోజు 4000 ఖర్చు చేశాను। మన పరిస్థితి పౌల్ట్రీ ఫార్మర్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఎవడు ఏం చేసినా అది మనకే మనమే దోల తీర్చుకునే పరిస్థితి మనకి ఏర్పడింది। ఇప్పుడు ఆ కాలువను ముచ్చకపోతే నాకు వేరే దారి అనేదే లేదు, కానీ ఆ కాలువని వీళ్ళు చేపిస్తాము ఇప్పుడే తొందరలో చేపిస్తామని తీశారు। అది దాదాపు 20 రోజులు అవుతుంది ఆ కాలువని తీసి, కానీ ఇంతవరకు చేపిలే అసలు వాళ్ళు। ఈరోజు నా బడ్స్ లిఫ్టింగ్ చేసుకోవాలి నైట్ అనే ఉద్దేశంతో నాకు బండ్లు రావడానికి దారి లేదని నేనే ఈరోజు ఒక జేసీబీని తీసుకొని వచ్చి నేనే మొత్తం కాలువ పని చేపించాను దాన్ని। అందుకు మనకు 4000 రూపాయలు బొక్క అయింది। చూసారా, మనకు సంబంధం లేని పనులు మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనకే ఫార్మర్స్కే ఎక్కడ తిరిగి మనకే బొక్క అవుతుంది। అసలు మన ఫార్మర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది। ఒక్కొక్కసారి అన్ని కష్టాలన్నీ ఒక్కొక్క బ్యాచ్లో ఎట్లా వస్తాయి అంటే అన్నీ ఉన్న కష్టాలన్నీ మన మీదే పడిపోతాయి। అవి కష్టాలన్నీ ఒకటి పైన ఒకటి ఒకటి పైన ఒకటి ఒకటి పైన ఒకటి వచ్చి అన్నీ మన మీదే పడతాయి। ఏ 1 ఇయర్లో ఏదో ఒక బ్యాచ్ మనకి బాగా పోతుందో లేదో తెలియదు, కానీ ప్రతి బ్యాచ్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది। డిజీజ్ అంట, మేనేజ్మెంట్ అంట, ఫీడ్ అంట, మెడిసిన్స్ అంట, ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది। మనం ఎంత కానీ పౌల్ట్రీ ఫార్మర్ రైతులవి అన్నీ గట్టి గుండెలు ఇవి, వీటికి ఈ గుండెలకి హార్ట్అటాక్ అనేది రాదు అసలు జీవితంలో, ఎందుకంటే మన గుండెలు అన్నీ గట్టిగా అయిపోయింటాయి ఈ టెన్షన్లు తట్టుకొని తట్టుకొని। మనకి జీవితంలో ఎప్పుడు గుండెపోటు అనేది రాదు ఇంకా। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్। ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే మన బాధలు అన్నీ షేర్ చేయండి వారికి, వారు కూడా వాళ్ళ గుండెలు కూడా గట్టిగా చేసుకుంటారు। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్।